జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయమేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా భూతం శరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇన్నముదం బొట్టుగే నింగేవా పైంకిలియే తిన్నరంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ పొన్నిన్ సిలైసేర్ నుదలయర్వేల్ సేరలర్కోన్ ఎంగల్ కులశేఖరన్ ఎన్నే కోరు ఆరం కెడపర నన్పరు కొళ్ళారెన్ను అవర్గడుక్కే వారం కొడు కుడప్పాంబిల్ కయ్యిట్టవన్ మాత్తలరై వీరం కెడుత్త సింగోల్ కొల్లి కావలన్ విల్లవర్కోన్ సేరన్ కులశేఖరన్ ముడివేందర్ సికామణియే. కులశేఖర పెరుమాళ్ళకి పెరియవాచ్యాన్ పిల్లై దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ, అస్మదాచార్యులకి వేలుక్కుడి కృష్ణన్ స్వామి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ, మా అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ, కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధం. మనం వెనకటి కాలంలో ముందు పాశురాల వ్యాఖ్యానాన్ని మనం అనుభవించాము, పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానాన్ని. ఇప్పుడు దేవకి పులంబియ పులంబల్ ఏడవ పత్తులో అంటే ఏడవ పదికంలో తొమ్మిదవ పాసురాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నాం. ఏడవ పదికంలో తొమ్మిదవ పాసురం అనుభవించే ముందు ఒక్కసారి ముందు దశకాలలో మన కులశేఖర పెరుమాళ్ ఏం అనుగ్రహించారో ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి దశకంలో ఎరుళిరియ చుడర్మణిగల ఇమైకుం నెత్తి ఇనత్తుత్తి అని పణం ఆయిరంగల్ ఆర్ంద అరవరుస పెరుం సోది అనంద నిన్నం మణివిలంగుం ఉయర్వెళ్ళై అనయ్యైమేవి తిరువరంగ పెరునగరుల్ తెల్నీర్ పొన్ని తిరుక్కయ్యాల్ అడివరుడ పల్లికొళ్ళం కరుమణియై కోమలత్తై కండుకొండు ఎం కన్నెనైగల్ ఎన్నుకోలో కనిక్కునాలే కలిక్కునాలే అని అద్భుతంగా మొదటి పది పాసురాలలో మొదటి తిరుముజి మొదటి పది పాసురాల్లో పెరి పెరుమాళ్ ఆపాద మస్తకాన్ని ఎప్పుడు సేవిస్తానో కదా నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం పెరి పెరుమాళ్ ఆపాద మస్తకం సేవించటం. అది ఎప్పుడు సేవిస్తానో కదా నేత్రాలతో, అలాగే వాయారా ఎన్నుకలో వాడుతునాలే నోరారా పెరి పెరుమాళ్ళని ఎప్పుడు స్తోత్రం చేస్తానో కదా, అలాగే అమ్మాంతన్ అడిగినైకి అలరుగల్ ఇత్తు అంగు అడిగవరోడు ఎన్నుకలో అనుగుణాలే అని అరంగ తరవణయ్యిల్ ఆదిశేష పర్యంకం మీద సైన తిరుక్కోలంలో వేంచేసి ఉండే ఆ అందమైన పెరియ పెరుమాళ్ళ ఆ సైన తిరుక్కోలంలో సైనించి ఉన్న ఆ పెరియ పెరుమాళ్ళు సర్వశేషి అయిన ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క తిరుబడిగళ్లకు అలర్గల్ ఇత్ ఎప్పుడో కదా పుష్ప సమర్పణ చేస్తాను కైంకర్యం చేస్తాను అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. కొయ్యమలర్ తూ ఎన్నుకులు కూప్పు నాళే పుష్పాలతో అర్చన చేసి చేతులతో ఎప్పుడు దాసోహం చేస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. మణివన్ననమ్మానే కండుకొండు ఎన్ మలర్ సెన్ని ఎన్నుకలో వణంగు నాళే నా శిరో పుష్పం నా శిరస్సుని ఎప్పుడు వంచి అంజలి చేస్తానో కదా పెరియ పెరుమాళ్ళకి అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. అలాగే కండుకొండు ఎన్ ఉళ్ళం మిగ ఎన్నుకలో ఉరుగునాలే ఆ పెరియ పెరుమాళ యొక్క ఆపాద మస్తకాన్ని సేవించగా సేవించగా నా మనసు ఎప్పుడు శిథిలమవుతుందో సక్తమవుతుందో కదా అని ఆశపడుతున్నారు మన కులశేఖర పెరుమాళ్. నిరంతిగజం మాయోనే కండు ఎన్ కణ్గల్ నీర్మల్గా ఎన్నుగలో నిర్కుణాలే ఆ పెరియ పెరుమాళ యొక్క సౌందర్యాన్ని సేవించగా ఆశ్చర్యభూతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించగా నా నేత్రాల నుంచి నీరు ఎప్పుడు స్రవిస్తుందో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. అలాగే మాలోనే కండు ఇన్బ కవి ఇన్బ కలవి ఏది వల్వినయ్యేన్ ఎన్నుగలో వాజునాలే ఎలాంటి వాడిని అంటే క్రూర పాపినైన నేను ఎప్పుడో కదా మాలోనై కండు ఆ పిత్తన్ వ్యామోహన్ ఆశ్రితుల విషయంలో అతిమాత్రమైన ప్రేమ కలిగిన ఆ వ్యామోహుడి ఆ సర్వాధికుడి యొక్క సంశ్లేష ఎప్పుడు లభిస్తుందో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. అలాగే తొమ్మిదవ పాసురంలో పోరాజి అమ్మ అనే కండు తుళ్ళి పూతలత్తి ఎన్నుగలో పురళునాలే
ఎప్పుడో కదా పెరియ పెరుమాళ్ళు ఎలాంటి పెరియ పెరుమాళ్ళు ఎలాంటి పెరుమాళ్ళు పోరాజి అమ్మ అనే యుద్ధోన్ముఖుడైన ఆశ్రితుల కోసంగా అసురుడిని సంహరించి ఆశ్రిత విషయంలో అపచారము చేసిన ఆశ్రితుల విషయంలో అపచారము చేసిన వారిని సంహరించటానికి గానే అనేక అవతారాలు అవతరించిన ఆ స్వామి కండు తుళ్ళి సేవించి ఎప్పుడు ఆ నామ సంకీర్తన చేస్తూ ఆ నాట్యం చేస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ పతిపాసురాలలో. అలాగే ఇసైందుడు అనే ఎన్నుగులు ఇరుక్కునాలే ఇంబమిగు పెరుంకుషువు కండు యాను ఇసైంద్ ఎప్పుడో కదా ఆశ్రిత వ్యామోహన్ తిరు అరంగన్ తిరుముత్తత్తు అంగల్ అందరూ పెరుమాళ్ళను సేవించటానికి ఆచరించటానికిగా ఎక్కడికెక్కడికి వస్తున్నారు తిరుముత్తత్తు పెరియ పెరుమాళ్ళు వేయించేసి ఉండే ఆస్థానానికి వస్తూ ఉన్నారు అన్నమాట. భక్త గోష్ఠి అంతా కూడా ఆ భక్తులతో ఆశ్రితులతో చేరి ఇంబమిగు పెరుంకుషువు కండు ఆ భాగవత గోష్ఠి సేవించి పెరియ పెరుమాళ్ళని అనుభవించే పెరియ పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను పెరియ పెరుమాళ్ళ సౌందర్యాన్ని అనుభవించే ఆ భాగవత గోష్ఠిని సేవిస్తూ ఎప్పుడో కదా ఉంటానో ఆ రోజు ఎప్పుడు వస్తుందో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ మొదటి 10 పాసురాలలో. తర్వాత 2వ తిరుముషి తేటరుం తిరల్ తేనినై తెన్నరంగనై తిరుమాధువాజ్ వాటమిల్ వనమాలై మార్పనై వాటి మాల్కొల్ సింధయ్యరాయ్ ఆట్టమేవి అలంకృత అయర్వు ఎయ్దు మెయ్యడియార్గల్ మెయ్యడియార్ ఈటం కందిడ కూడు మేలదుకానం కన్ పయనావదే అనే 2వ తిరుముషి అద్భుతమైన పాసురాలు కేవలం పెరియ పెరుమాళ్ళని అనుభవించటం కాకుండా తదీయ శేషత్వం కలిగి ఉండాలి. తిరు అష్టాక్షరి మంత్రంలో మధ్యమ పదం నమః పదం పరమాత్మకే నేను దాసుణ్ణి కాదు పరమాత్మ దాసదాసులకు నేను దాసుణ్ణి ఆ తదీయ శేషత్వం తదీయ పర్యంతం దాసదాసదాసుల ఎందు ప్రావణ్యం కలిగి ఉండాలి అని అద్భుతంగా ఆ భాగవత శేషత్వ పాసురాలని అనుగ్రహిస్తున్నారు 2వ తిరుముషిలో కులశేఖర పెరుమాళ్. ఎప్పుడో కదా ఈతం కండిడ కూడుమేల్ ఇప్పుడు నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి అంటే పెరియ పెరుమాళ్ళను అనుభవించే భాగవత గోష్ఠిని సేవిస్తేనే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనము అని అద్భుతంగా భాగవత శేషత్వ పాసురాలని అనుగ్రహించారు 2వ తిరుముషిలో. ఇక 3వ తిరుముషిలో మెయ్యల్ వాష్కయ్యై మెయ్యన కొళ్ళం ఇవ్వయ్యం తన్నుడం కూడువదిల్లయ్యాన్ అయ్యనే అరంగాయన్ అజయ్గిన్నేన్ మయ్యల్ కొండొజిందెన్ ఎందన్ మాలుకే అనిష్ట నివృత్తి ఇష్ట ప్రాప్తి మనం చేయవలసినది చేయకూడనిది ప్రాకృత విషయాలు విషయాంతరాల అనుభవము దూరం అవ్వాలి విషయాంతరాలను విరక్తి కలిగి ఉండాలి విషయాంతరాల విషయంలో అలా విషయాంతరాల విషయంలో ప్రేమ కలిగిన లోకులతో నేను చేరను ఎవరైతే అరంగా రంగనాథ కావేటి రంగా కస్తూరి రంగా కరుణాంతరంగా అని రంగనాథుడి విషయంలో ఎవరైతే ప్రావణ్యముతో ఆడతారో పాడతారో ఆ గోష్ఠిలోనే నేను చేరతాను విషయాంతరాల ప్రేమ కలిగిన వారిని విడుస్తాను పరమాత్మ యందు ప్రావణ్యం కలిగిన వారి గోష్ఠిలో చేరతాను అని అద్భుతంగా ఒక 10 పాసురాలలో చెయ్యకూడనిది చేయవలసినది అనుగ్రహించారు మెయ్యిల్ వాష్కయ్యే పదికంలో మన కులశేఖర పెరుమాళ్. తర్వాత 4వ తిరుముషి కూనేరు సెల్వత్తు ఉడల్ పిరవి యాన్ వేండేన్ ఆనేరేజ్వెన్నాన్ అడిమై తిరమల్లాల్ కూనేరు సంగమిడత్తాన్ తన్ వేంగడత్తు కోనేరి వాజుం కురుగాయ్ పిరప్పేనే ఓ తిరువేంగడముడయానే నీ కొండ మీద తిరుమల కొండ మీద కోనేరులో ఉండే ఒక కొంగగా పుట్టించవా ఒక చేపగా పుట్టించవా పొన్వట్టిల్ పిడిత్తుడనే పుగప్పెరువే నావేనే తిరువేంగడముడయానికి కైంకర్యము చేసేవాడిలా నన్ను పుట్టించవా శన్భగమాయ నిర్కుం తిరువుడయ్యే నావేనే సంపంగి పుష్పంగా నన్ను పుట్టించవా తంబగమాయ నిర్కుం తవముడయ్యే నావేనే తంపక వృక్షంగా నన్ను పుట్టించవా అన్ననయ్య పొరుకువడం అరుంతవత్త నావేనే సాటి లేని అద్భుతమాన స్పృహణీయమాన శిఖరముగా నన్ను పుట్టించవా అలాగే కానారాయ్ పాయం కరుత్తుడయ్య నావేనే అడవి అడవి వాగులా నన్ను పుట్టించవా తిరుమల కొండ మీద తిరువేంగడమలై మేల్ నిరియాయి కిడక్కం నిలయుడయ్యే నావేనే ఒక మార్గముగా నిరియాయి కిడక్కం తిరుమల కొండ మీద ఒక మార్గముగా నన్ను పుట్టించవా
పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్వేనే, ఎప్పుడు కూడా నిరంతరం సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో నీ ఎర్రటి పగడము వంటి అధరాలను సేవించేలాగా ఒక అచేతనమైన గడపగా అయినా నన్ను పుట్టించవా. ఎంబెరుమాన్ పొన్మలైమే, ఏవేను మావేనే, తిరుమల కొండ మీద ఎలా పుట్టించినా పర్వాలేదు, తిరుమల సంబంధం కలిగి ఉండాలి అని అద్భుతంగా 10 పాసురాలలో తిరువేంకటముడయాన్ని ప్రార్థించారు కులశేఖర పెరుమాళ్. తర్వాత 5వ తిరుమొజిలో శరణాగతి చేస్తున్నారు తిరుదిత్తవక్కోట్టు నాయనార్లకు. తరుతుయరుం తడా ఏలు శరణల్లాల్ శరణిల్లై విరై కుజబు మలర్ పొజిల్ సూ విత్తవక్కోట్టమ్మానే హరిసనత్తాల్ ఈనతాయ్ అగత్తిడును మత్తవల్ తన్నరుల్ నినైందే అజుం కుజవి అదువే పో నిరుందేనే. ఓ స్వామి విత్తవక్కోట్టు నాయనారే, నీవు తల్లివైతే నేను బిడ్డని, నీవు భర్తవైతే నేను భార్యని, నీవు రాజువైతే ఆ రాజ్యంలో ఉండే ప్రజైని, నీవు వైద్యుడువైతే నేను రోగగ్రస్తుణ్ణి అంటూ అద్భుతంగా ఒక 10 పాసురాలలో అనుగ్రహించారు. తామర పుష్పం సూర్య కిరణాలతోనే వికసిస్తుంది, కనుక నువ్వు సూర్యునివైతే నేను తామర పుష్పాన్ని, వంగత్తిన్ కూంబేరు మాప్పరవై పోన్నేనే. ఒక పెద్ద పక్షి ఎలా అయితే నావనే ఆశ్రయించి ఉంటుందో అలా నీ పాదాలే నాకు శరణం, నీ పాదాలే నాకు రక్షకం, నదులన్నీ సముద్రంలో చేరతాయి, నీవు సముద్రాన్ని వైతే నేను నదిని అంటూ అద్భుతంగా ఒక 10 పాసురాలలో శరణాగతి వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. తరుతీరం 5వ తిరుమొజిలో ఒక 6వ తిరుమజిలో ఏర్మలర్ పొంగుజల ఆగిరమాదర్ ఎనై పలరుళ్ళ ఇవ్వూరில் உந்தன்மாறு தஜவுதற்கு ஆசையின்மை அறிந்தறிந்தே உந்தன் பொய்யை கேட்டு கூர்மஜை போல் பனி கூதலைதி கூசினடுங்கியமுனையாத்தில் வாரமழல் கொன்னில் புலர நின்னேன் வாசுதேவாவுன் வரவு பார்த்தே. ప్రణయ కలహం అన్నమాట, ప్రణయ రోషముతో అద్భుతంగా పాసురాలని అనుగ్రహించారు. 6వ పదికం నాయిక భావనతో, ఒక్కొక్క గోపిక భావనతో ఒక్కొక్క కృష్ణ చేష్టితని కటాక్షించారు ఏర్మలర్ 6వ తిరుమొజిలో. ఇక 7వ తిరుమొజిలో తాయరిల్ కడయాయిన తాయే అంటూ దేవకి పులంబియ పులంబల్, దేవకి అవస్థలో తల్లి అవస్థలో కృష్ణయ్యకు నేను దూరమైనానే 10 సంవత్సరాలు కృష్ణకు దూరంగా ఉండి బ్రతికానే కారాగృహంలో అంటూ ఆనాడు దేవకి ఎలా అయితే బాధపడ్డారో ఆ దేవకి భావనలోనే అద్భుతంగా కులశేఖర పెరుమాళ్ ఒక 10 పాసురాలని అనుగ్రహించారు. ఇప్పుడు 7వ పదికంలో ఆలయ నీల్ కరుంబన్నవంతాలో, అంబుయంతడం కండినంతాలో, వేలై నీర్ నిరత్తన్నవంతాలో, వేషపోదక మన్నవంతాలో, ఏలవారు కుజల్ ఎన్మగంతాలో, ఎన్నెన్ను ఉన్నాయి ఎన్ వాయుడై నిరయ్యా, తాలులిత్తిడుం తిరువినయిల్ల తాయిదల్ కడయ్యాయిన తాయే. అయ్యో, కన్నన్కి తాలాట్టు పాడలేకపోయినానే, ఆ భాగ్యానికి దూరమైనానే నోరారా ఎన్ వాయుడై నిరయ్యా, నోరారా కన్నన్కి తాలాట్టు జోల పాడలేకపోయినానే అంటూ బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో. అలాగే అంకయ్యోడనైందు ఆనయిల్ కిడంద కిడక్కై కండిడ పెత్తిలేనందో కేశవా కెడువేన్ కెడువేనే. ఎలాంటి తల్లిని నేను అంటే ఆ బాల కృష్ణ శయనాన్ని నేను సేవించలేకపోయినానే అని బాధపడుతున్నారు కెడువేన్. ఎంత మహాపాపినైనాను నా బాలకృష్ణయ్య శయనాన్ని నేను సేవించలేకపోయినాను అని బాధపడ్డారు 2వ పాసురంలో. 3వ పాసురంలో నందన్ పెత్తనన్ నల్విన ఇల్లా నంగల్ కోన్ వసుదేవన్ పెట్టిలనే. అయ్యయ్యో, గోపికలంతా చేరి కన్నా మీ అమ్మగారేరి, కన్నా మీ నాన్నగారేరి అని అడుగుతూ ఉంటే వేళ్ళన్నిటినీ కూడా కన్నన్ తిరు అధరాల లోపల పెట్టుకుని మా నాన్నగారు వసుదేవుడు కారాగృహంలో ఉన్నారు, నేను ఇక్కడ ఆయప్పాడిలో కంసమామకు భయపడి ఇక్కడ దాగి పెరుగుతూ ఉన్నాను, సరే నానా నానా అంటున్నారే, మనసులో అంతా వసుదేవుడి మీద ప్రేమ, కానీ ఇప్పుడు ఎదురుగుండా నందగోపుడు తండ్రి ఉన్నారు, సరే ఇప్పుడు గోపికలకి నోట్లో వేలేసుకుని అదుగో నానా అని చూపిస్తూ ఉన్నట మన కృష్ణయ్య. నందన్ పెట్టిలేని నల్వినయ్యిల్లా,
అంత భాగ్యమో నందగోపుడికి యశోదమ్మని కళ్యాణం చేసుకున్నాడు కాబట్టి యశోదమ్మ భాగ్యం నందగోపుడు వరకు లభించింది. దుష్టురాలైన నన్ను కళ్యాణం చేసుకున్నారు కాబట్టి నా అభాగ్యము వసుదేవుడు వరకు లభించింది. అయ్యో అని బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో మూడవ పాసురంలో. అలాగే నాలుగవ పాసురంలో తలర్మిలర్ కరంకుజల్ కరుంకుజల్ పిరయ్యదవం తడంతొల్ తడంకొల్ తామరై కణ్గళం పొలిந்த இளமை இன்பத்தை இன்னு எந்தன் கண்ணால் பருகுவேர்க்கு இவள் தாயென நினைந்தா. ఇప్పుడిప్పుడే కన్నన్కి రోజులు దాటుతూ ఉన్నాయి, నెలలు దాటుతూ ఉన్నాయి, సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. పిల్లలకి రెండో ఏడాది అంతెందుకు, రెండో ఏడాది వరకు కూడా అక్కర్లేదు. మొదటి సంవత్సరంలో 9 నెలలు నిండినాయి, 10 నెలలు నిండింది. సంవత్సరం వచ్చిందంటే తల్లిని గుర్తుపడుతున్నారు కదా పిల్లలు. ఇదిగో అమ్మ, అమ్మ లేకపోతే ఏడుస్తూ ఉంటారు. అమ్మ కాకుండా ఎవరో ఇతరులు ఎత్తుకున్నా కూడా ఏడుస్తూ ఉంటారు, తల్లి దగ్గరకే వచ్చేస్తూ ఉంటారు. అంటే నా తల్లి, నా కన్న తల్లి, అమ్మ దగ్గర నుంచి నేను వచ్చాను అని బిడ్డకు తెలిసిపోతుంది కదా. 11వ నెల, 8వ నెల, 10వ నెల, 12వ నెల తెలిసిపోతుంది. అలా తల్లి అన్న తెలిసినప్పుడు కృష్ణయ్య దగ్గర నేను లేకపోతేనే అని బాధపడుతున్నారు మన కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో. ఇవాళ తాయన నిన్నైందా గుర్తుపడుతున్నాడు, తల్లి అని గుర్తుపడుతున్నాడు. ఆ శైశవం వచ్చింది, కానీ నేను ఎంత భాగ్యహీనురాలిని, ఎంత పాపిని, ఆ శైశవములో ఆ శైశవ చేష్టితలన్నిటికీ నేను దూరమైనానే, గుర్తుపట్టేటప్పటికీ నేను దూరం అయిపోయినానే కన్నానికి అని బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో. అలాగే 5వ పాసురంలో తిరువిలేన్ ఒన్నం పెత్తలేన్ ఎన్నాం దైవనంగై అసోదై పెత్తాలే, నేను ఎంత భాగ్యహీనురాలిని అంటే ఏ ఒక్క చేష్టిత నేరుగా ఉండి అనుభవించలా కన్నంది, కానీ ఎంత భాగ్యవంతురాలు యశోదమ్మ. యశోదమ్మ అనుభవించింది అన్ని చేష్టితలను అంటూ యశోదమ్మని కీర్తిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో. అలాగే 6వ పాసురంలో ఉన్న పెత్తిలేనో కొడివినయ్యేన్ ఎన్నయ్యేన్ చెయ్య పెత్తదు ఎమ్మోయే. అయ్యో కన్నా, యశోదమ్మ నీకు చక్కగా గోరు ముద్దలు పెట్టేదట కదా, చిన్న చిన్న అధరాలు, ఆ చిన్న నాలుక, ఆ చిన్న అధరాలకి తగ్గట్టుగా చిన్న చిన్న గోరు ముద్దలు చేసి పెట్టేదట యశోదమ్మ. ఆ అమ్మ పెట్టిన బువ్వను ఆరగించేవాడివట యశోదమ్మ. తనిగా ఆ ప్రసాదం అన్నమే తినేది కాదట, ఆ కన్నన్ వచ్చి ఇష్టం. చూడండి, ఇప్పుడు కూడా తల్లులు, చంటి పిల్లల తల్లులు పాలు అంతా అయిన తర్వాత కొంచెం అన్నం అలవాటు చేస్తూ ఉంటారు బిడ్డలకి. ఎప్పుడు పాలే అయితే ఎట్లా బిడ్డలకి అన్నం కూడా పెట్టాలి కదా, అన్నప్రసన అయ్యింది అంటే కొంచెం ముద్దలు కూడా కలిపి పెడుతూ ఉంటారు, పాల బువ్వను, లేకపోతే ముద్దపప్పు బువ్వను, లేకపోతే బాగా కమ్మటి చిక్కటి గట్టి పెరుగుని కలిపి ఆ బువ్వను పెడుతూ ఉంటారు, చారు బువ్వను పెడుతూ ఉంటారు బిడ్డలకి. అయితే తల్లులు బాగా నెయ్యి అదంతా వేసి పెట్టడం వల్ల తినను అని మారం చేసింది అనుకోండి, ఆ చంటి బిడ్డ ఇంత ముద్ద, చాలా నెయ్యి వేసి కలిపిన ముద్ద వృధా చేయడం ఎందుకు, పారేయడం ఎందుకు అంటూ ఆ చివరి ముద్ద తల్లి నోట్లో వేసుకుంటుంది. అలాగే యశోదమ్మ ఆ ముద్ద కూడా తీసుకునేది కాదట, ఆ కన్నం చిన్న చిన్న అదరాలు కదా, ఆ అదరాల లోపలికి బువ్వ పెట్టగా చొంగ కారుతూ ఉంటుంది చంటి పిల్లలకి, ఆ ప్రసాదాన్ని తీసుకునేదట యశోదమ్మ. ఇక తనిగా ప్రసాదమే తీసుకునేది కాదట, తినేదే కాదట. ఎంత భాగ్యవంతురాలు, నేను ఎంత క్రూర పాపిని, ఆ కన్నన్ శేష ప్రసాదము నాకు లభించలేదే అని బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనల్లో. కుషగనే ఎందన్ కోమల పిల్లాయ్ గోవిందాయన్ కుడంకయ్యల్ మన్ని ఒజుగు పే రుజిలికం సిరుతలిర్ పోల్ ఒరుకయ్యాల్ ఒరుములై ముఖం నెరుడ మజలైమెన్నడ ఇడై ఇడ ఇరుళ అరుళ వాయిలేములై ఇరుక్కయన్ ముఖత్తే ఎజిల్కొల్ నిన్ తిరుకన్నినై నోక్కంతన్నయ్యం ఇజందేన్ ఇజందేనే. ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నాను నేను అంటే
పాలు తాగేటప్పుడు కన్న పిరాన్ ఒక వక్షస్థలాన్ని చేత్తో పట్టుకుని ఇంకొక వక్షస్థలంతో అధరాలను పెట్టుకుని ఇంకొక వక్షస్థలాన్ని అధరంలో పెట్టుకుని జుర్రుకుని జుర్రుకుని ఆ పాలు తాగేటప్పుడు నవ్వుతూ ఉంటాట, మధ్య మధ్యలో ఆ చెంగుతో ఆడుతూ ఉంటాట, చెంగున అటు ఇటు ఆడిస్తూ యశోదమ్మ వంక చూసి నవ్వుతున్నట్ట, అమ్మా నా కడుపు నింపుతున్నావే, అమ్మా నాకు చిక్కటి బలమైన పాలనిస్తున్నావే అన్న ఆనందం, అమ్మ స్తనం నోట్లో ఉన్నందుకు పాలు వస్తున్నందుకు కన్ననికి అంత అమితమైన ఆనందం. పరాత్పరుడయ్యుండి శ్రీమన్నారాయణుడయ్యుండి ఇప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతూ ఉంటే ఎంతో ఆనందపడిపోతూ ఉన్నట్ట మన కృష్ణయ్య, నవ్వుతూ ఉన్నట్ట, కేరింతలు కొడుతూ ఉన్నట్ట, మధ్య మధ్యలో అమ్మ వంక చూస్తూ ఉన్నట్ట, నేత్రాలను ఆపుతూ తెరుస్తూ ఉన్నాడట, దోబూచులు ఆడుతూ ఉన్నట్ట. ఆ అందమైన నేత్రాలను సేవించే భాగ్యాన్ని పోగొట్టుకున్నానే అని బాధపడుతున్నారు దేవకీ అవస్థలో మన కులశేఖర పెరుమాళ్. 7వ పాసురంలో ఇక 8వ పాసురంలో ముజుదం వెన్నై అలైందు తొట్టున్న ముగిజ ఇలంచిరు తామరై కయ్యం ఎజిల్ కొల్ తాంబు కొండడిప్పదర్కెల్ కొండడిప్పదర్కు ఎల్గు నిలయ్యం. ఇప్పుడు నవనీత చౌర్యం, ఆ నవనీత చౌర్యం చేసినప్పుడు కొంచెం యశోదమ్మకు కోపం రాగా యశోదమ్మ కన్నపిరానికి రోటుకు కట్టెయ్యాలి అని సంకల్పించగా తాడు తీసుకురాగా ఆ తాడుతో కట్టేద్దామని ప్రయత్నించగా ఎంత పెద్ద తాడు తెచ్చినా కూడా 2 అంగుళాలు తగ్గుతోంది యశోదమ్మకి. కన్నన్ కట్టుబడట్లేదట, కోపంగా చూస్తోందట, రువ్వు రువ్వు అని చూస్తోందట, ఎర్రటి నేత్రాలతో యశోదమ్మ చూస్తూ ఉందట కన్నపిరాన్ని. కన్నన్ నేత్రాలు ఎర్రగా ఉన్నాయట, ఎర్రటి అందమైన చిన్న చిన్న తామర పుష్పాల వంటి నేత్రాల నుంచి భయంతో నేత్రాల నుంచి నీరు, గంగా ప్రవాహమా, యమునా ప్రవాహమా, తామరపర్ణి ప్రవాహమా, కావేరి ప్రవాహమా అన్నట్లుగా పరవళ్ళు తొక్కుతూ 2 నేత్రాల నుంచి నీరు దారలు వచ్చేస్తూ ఉన్నాయట. శవ్వాయం ఎర్రటి అదరాలేమో వణికిపోతూ ఉన్నాయట. భయము భయముతో ఆ చూపులతో చూస్తూ ఉన్నాడట యశోదమ్మ వంక కన్నన్. అమ్మా నీకు దండం పెడతానమ్మా, నన్ను కట్టకమ్మా, నన్ను కొట్టకమ్మా, నన్ను తిట్టకమ్మా అంటూ అందరూ దాసోహాలు చేస్తారు కన్నపిరానికి. అలా కన్ననే తోజూకయ్యం అంజలి చేస్తున్నాడట యశోదమ్మకి. ఎంత భాగ్యమో లోకనాథుడే బాల శిశువుగా చంటి పిల్లాడిగా ఉండి ఇప్పుడు అమ్మకు దాసోహం చేస్తున్నాడే అందమైన తామర పుష్పాల వంటి కయ్యం శ్రీహస్తాలతో తోజుకయ్యం అంజలి చేస్తూ ఉన్నట. తొల్ల ఇన్వత్తు ఇరుది కండాలే, ఎంత భాగ్యవంతురాలు యశోదమ్మ, లోక పాలకుడే ఇప్పుడు అంజలి చేస్తున్నాడు యశోదమ్మకు అంటూ ఆ యశోదమ్మని కీర్తిస్తూ ఆ భాగ్యహీనురాలినే నేను అని బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో. ఇప్పుడు మనం అనుభవించబోయే పాసురం 9వ పాసురం, అద్భుతమైన పాసురం. కున్నినాల్ కుడై కవిత్తదుం, కోలక్కురవై కోత్తదుం, కుడమాట్టుం కన్నినాల్ విలవు ఎరిందదుం, కాలాల్ కాలియంతలై మిదిత్తువం ముదల వెన్నిసేర్ పిల్లైనల్ విలయ్యాట్టుం అనైత్తిలం అంగు ఎన్నుళ్ళం ఉల్కులిరా ఒన్నుం కండిడ పెట్టిలేనడియన్ కాణుమారు నీ ఉండిలెన్. అద్భుతమైన పాసురం. ఈ పాసురం అనేక చేష్టితలని అనుగ్రహిస్తున్నారు మన కులశేఖర పెరుమాళ్. మనకు గోవర్ధనగిరి వైభవము తెలిసిన పాసురమే, అంటే తెలిసిన చేష్టితయే. కన్నన్ 7 సంవత్సరాలలో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోపికలందరినీ గోపకులందరినీ కూడా రక్షించాడు మన కృష్ణయ్య. గోవర్ధనగిరి పర్వత వృత్తాంతాన్ని అనుగ్రహిస్తున్నారు కులశేఖర పెరుమాళ్. మనకి చేష్టితలు తెలుసు ఏమండి, అనేక పాసురాలలో మన ఆళ్వారాధులు ఇలాంటి వైభవాలే అనుగ్రహిస్తున్నారేమిటి, తెలిసిన వైభవాలే అనుగ్రహిస్తున్నారేమిటి. ఉదాహరణ తిరువాయుముషి దివ్య ప్రబంధంలో గోవర్ధనగిరి వైభవాన్ని అనుగ్రహించారు నమ్మాళ్వారు. కానీ కులశేఖర పెరుమాళ్ ఇప్పుడు ఈ పాసురంలో కూడా గోవర్ధనగిరి పర్వత వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. పెరియాళ్వార్లు కూడా అట్టుకు విసూత్తు అంటూ ఆ పదికంలో కూడా గోవర్ధనమిన్నం కొత్త కుడయ్యే అని గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన వైభవాన్ని అనుగ్రహించారు. ఇలా ఆళ్వారాదులందరూ కూడా దివ్య ప్రబంధాలలో ఆయా చేష్టితల్ని అనుగ్రహించారు, అనుభవించారు. ఏమి సాయించిందే చెప్తున్నారేమిటి అంటే, కాదు వైభవం వేరు,
ఇప్పుడు నమ్మాళ్వార్ గోవర్ధనగిరి పర్వతం అనుగ్రహించారు అంటే అక్కడ నమ్మాళ్వార్ల తిరువుళ్ళం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎందుకు గోవర్ధనగిరి పర్వతం అనుగ్రహించారు ఆ వైభవం తెలుసుకోవాలి. ఇప్పుడు నమ్మాళ్వార్ల పాశురం ఉన్నది, పాశురం గోవర్ధనగిరి వైభవం. అక్కడ గోవర్ధనగిరి వైభవం చెప్పేసుకుని అయిపోయింది గోవర్ధనగిరి పర్వతం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆ పాశురంలో ఎందుకు గోవర్ధనగిరి పర్వత వైభవాన్ని అనుగ్రహించారు? ఆ గోవర్ధనగిరి పర్వత వైభవానికి నమ్మాళ్వార్లకు ఏమి సమన్వయం ఆ పాశురంలో? ఆ సమన్వయం ముఖ్యం అన్నమాట. ఆ సమన్వయం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పాశురంలో ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు కులశేఖర పెరుమల్ దేవకి భావనలో. గోవర్ధనగిరి పర్వతం ఎందుకు అనుగ్రహించారు అంటే తమకు మనసులో ఒక భావన ఉంది, అందుకు గోవర్ధనగిరి పర్వతం చెప్పారు కులశేఖర పెరుమాళ్. ఆ కులశేఖర పెరుమాళ్ళ హృదయంలో ఆ భావన ఏమిటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే పెరియవాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానము ద్వారానే. కనుక రాస క్రీడ కానివ్వండి, గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం కానివ్వండి, ఇప్పుడు ఈ పాశురంలోనే కొన్ని నాలు కూడా కవిత్తదు గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన కృష్ణ వైభవము, కోలక్కురవై కోత్తదు కన్న పిరం గోపికలతో రాస ఆడటము, కుడమాటం కుంభ నృత్యం చేయటం, కుండలు పట్టుకుని కుడి చేతిలో ఒక నాలుగు కుండలు, ఎడమ చేతిలో ఒక నాలుగు కుండలు, ఆ కుండల్ని పైకి ఎగరవేస్తూ నడుము కుండే తప్పెట కొట్టడం, ఆ కుండలు పడకుండా కుంభ నృత్యం చేయడం. ఇప్పుడు కుంభ నృత్య వైభవం ఎందుకు అనుగ్రహించేది ఈ పాశురంలో కులశేఖర పెరుమాళ్? ఆ వైభవాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే కన్ని నాల్వెలవు ఎరిందటం, వత్సాసుర కపిత్తాసురుణ్ణి సంహరించటము, కాలాలు కాళియన్ తల మిదిత్తడం, అలాగే కాళింగి మర్దన చేయడము. ఎందుకు ఇప్పుడు కాళింగి మర్దన వైభవాన్ని అనుగ్రహించారు? ఆ వైభవానికి కులశేఖర పెరుమాళ్ళకు ఏమిటి సమన్వయం? అది తెలుసుకోవాలి. ఇలా ముదల అనేకమైన చేష్టితలు వెన్నిసేర్ పిల్లై నల్ విలయాట్టం అనైత్తిలం కన్నన్ మనోహరంగా అనేకమైన అద్భుతమాన చేష్టితలు చేశాడు. ఇలా జయములు జయమాన అద్భుతమాన మనోహరమాన అనేక చేష్టితలు చేశాడు మన కృష్ణయ్య. అంగు ఎన్నుళ్ళం ఉల్కుళిరా ఆ చేష్టితలన్నీ తలుచుకుని తలుచుకుని, అయ్యో ఆ చేష్టితలన్నీ దగ్గరగా ఉండే సేవించుకునే భాగ్యము నాకు లేదే అని బాధపడుతున్నారు దేవకి పిరాట్టి. ఎన్నో ఒన్నం కండిడ పెట్టిలే, ఏ ఒక్క చేష్టిత కాళింగి మర్దన చేసినప్పుడా నేను లేను తల్లినయ్యుండి, అలాగే గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడా నేను లేను తల్లినయ్యుండి, రాసక్రీడ ఆడుతున్నప్పుడా నేను సేవించలేదు తల్లినయ్యుండి, వేణుగానము చేస్తున్నాడా అందరూ సేవించారు నేను తప్ప అంటూ బాధపడుతున్నారు అనమాట. నేను ఏ ఒక్క చేస్తిత సేవించలేకపోయినానే అడియన్ కానుమారు ఇని ఉండిలే నరులే. కనుక కన్నా అప్పుడు సేవించలేదు కానీ ఇప్పుడు నాకు కంటి ముందు అవన్నీ కనిపించేలాగా అనుగ్రహించవా కన్నా అని ప్రార్థిస్తున్నారు దేవకి పిరాటి కన్న పిరాన్ని. ఆ వైభవాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నప్పుడు పెరియవాచ్యాన్ పిల్లై అనుగ్రహించిన వ్యాఖ్యానము శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా. ఒన్బదాం పాట్టు. కున్నినాల్ కుడై కవిత్తదుం இடையரும் பசுக்களும் தொலையம்படியாக இந்திரன் கல்வர்ஷமாக வர்ஷித்தப்படியாலே மலையை எடுத்து குடையாக தரித்ததும். அற்புதங்க அனுகிரகிச்சாரு அற்புதங்க அனுகிரகிச்சாரு பெரியவாச்சான் பிள்ளை வியாக்கியானலோ. இடையரும் பசுக்களும் தொலையம்படியாக இந்திரன் கல்வர்ஷமாக வர்ஷித்தப்படியாலே மலையை எடுத்து குடையாக தரித்ததும். 7 సంవత్సరాల பிள்ளவாடு మన కృష్ణయ్య. గోవర్ధనగిరి పర్వతం ఎత్తే సమయంలో మన కృష్ణయ్యకు ఎంత వయసు? 7 సంవత్సరాల పిల్లాడే. చాలా చిన్న బాబు మన కృష్ణయ్య. అయితే ప్రతి సంవత్సరము కూడా నందగోపుడు మొదలైన గోపకులు గోపికలు అందరూ కూడా ఇంద్రుడికి ఆరాధన చేసి ఆ ఇంద్రుడికి అనేక ప్రసాదాలు ఆరగింపు చేసేవారు. ఆ ఇంద్రుడు అది మెచ్చి ఆరాధన స్వీకరించి చాలా ఆనందంతో తృప్తితో వాళ్లకు వర్షాలను కురిపించేవాడు.
ఆ వర్షాలు కురిపించేవాడు ఇంద్రుడే, ఇంద్రుడు వల్లే మనం సుఖంగా ఉన్నాము అని ఆయప్పాడి వాసులంతా కూడా ప్రతి సంవత్సరంలో ఒకసారి ఇంద్రుడికి ఆరాధన చేస్తారు, ఆరగింపులు చేస్తారు. ఇప్పుడు కూడా ఇంద్రుడు కోసంగానే, ఇంద్రుడిని ఆరాధించడం కోసంగానే, ఇంద్రుడికి ఆరగింపులు చేయడం కోసంగానే అనేక పిండి వంటలంతా చేసి సిద్ధంగా ఉన్నారు ఆయప్పాడి వాసులంతా కూడా ఇంద్రుడిని ఆరాధించటానికిగా. వచ్చింది కోపం కన్నన్కి, ఏమి నాన్నగారు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ఆరాధన చేస్తున్నారు అంటే, కన్నా మనకు ఈ ప్రసాదాలన్నీ స్వీకరించి, మన పూజలు స్వీకరించి చక్కగా ఇంద్రుడు మనల్ని అనుగ్రహిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, పాడి పంటలంతా సుభిక్షంగా ఉంటాయి, గోవులకి పుష్కలంగా గడ్డి లభిస్తాయి, మనకు గోవులు చిక్కటి పాలను ఇస్తూ ఉంటాయి, మనకి ఇదే కదా మన సంపద, పశువులు గోవులు దూడలు పాడి పంట పాలు పెరుగు ఇవే కదా మన సంపద, మనకి ఈ సంపదని ఇచ్చేవాడే ఇంద్రుడు, అందుకే ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికిగా ఇవన్నీ మనం ఆరగింపు చేస్తూ ఉంటాము అంటే, ఆ కన్న పిరాన్ అన్నాడు కదా, లేదు నాన్నగారు దేవతలలో ఒకడు ఇంద్రుడు, భూలోక భువర్లోక సువర్లోక ఈ మూడు లోకాలకు అధిపతి మాత్రమే ఇంద్రుడు, అలాంటి ఇంద్రుడికి ఇవన్నీ ఆరగింపు చెయ్యకపోయినా ఇంద్రుడి కర్తవ్యం ఏమిటి, ఇంద్రుడేం చెయ్యాలి, మేఘాలను ఆదేశించాలి, మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించాలి, అది ఆయన కర్తవ్యం, ఆయన చేయవలసిన పని, ఆయన చేయవలసిన పనికి మనం ఎందుకు ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పాడు కృష్ణయ్య. అయితే లేదు కన్నా ప్రసన్నం చేసుకోవాలి కదా, ఆయన పని ఆయన చేసేటప్పుడు ఆయన్ని మనం ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి నాన్నగారు అంటున్నాడు కృష్ణయ్య. అంటే వేద విరుద్ధంగా ఏం మాట్లాడట్లేదు కృష్ణయ్య, కన్న పిరాన్ తనను ఆశ్రయించిన ఆశ్రితులు ఇంకెవరినైనా ఆశ్రయిస్తే, కన్నని ఆశ్రయించిన ఆశ్రితులు మరి ఇతరుల ప్రసాదాలను తీసుకుంటే కన్ననికి చాలా బాధ కలుగుతుందట. ఉదాహరణ, మనం కన్నని ఆశ్రయించాం, పెరుమాళ్ళని ఆశ్రయించాం, ఆచార్యుల ముఖత ఆచార్య పురుషకారంగా పెరుమాళ్ళని ఆశ్రయించాం, సమాశ్రయణమైనాం, అంటే మనకు తిరుమంత్రమే మంగళ సూత్రం. ఇప్పుడు మనమందరము కూడా భార్యలం, ఎవరెవరైతే పెరుమాళ్ళ దాసులము, పెరుమాళ్ళకే అనన్యార్హ శేషభూతులము అని ఆచార్య పురుషకారంగా పెరుమాళ్ళని ఆశ్రయించేమో, మనం సమాశ్రయణమైనామో, మనకు కళ్యాణమైనది. అది పురుషను కానియండి స్త్రీ కానియండి, స్త్రీ ప్రాయం ఇతరం జగత్, పురుషులైనా సరే కూడా లోకంలో స్త్రీలే, మనమందరం పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాం, పరమాత్మ ఒక్కడే పురుషోత్తముడు, పరమాత్మ ఒక్కడే భర్త, మనమందరము కూడా స్త్రీలమే, మనమందరము కూడా భార్యలమే, మనకు భర్త ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. మరి లోకములో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది, వివాహం, ఆ వివాహ సమయంలో ఒక తండ్రి తన కుమార్తెను ఒక భర్తకు అల్లుడికి ఇస్తాడనమాట, తన కూతుర్ని పెళ్లి. ఆ పెళ్లి ఎలా జరుగుతుంది, ఆ అబ్బాయి మంగళసూత్ర ధారణ చేస్తాడు అమ్మాయి మెళ్ళో. ఎప్పుడైతే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మంగళసూత్ర ధారణ చేసాడో అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయికే చెందినది. మంగళసూత్రము ఒక స్త్రీ మెళ్ళో ఉన్నది అంటే ఈమె ఫలానా పురుషుడికి మాత్రమే చెందినది అని ఎలా అంటారో లోకంలో, అలాగే మనం సమాశ్రీణమైనాము అంటే మనకు భర్త ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. మరి మంగళసూత్రం ఏమిటి అంటే తిరువష్టాక్షరి మంత్రమే మన మంగళసూత్రం. మరి మనకు కళ్యాణమైనది పరమాత్మతో, మంగళసూత్ర ధారణ ధరించామో తిరువష్టాక్షరి మంత్రము. మరి నేను పరమాత్మకే చెందిన దానైనప్పుడు ఇంద్రుడిని ఎలా ఆశ్రయిస్తా, ఇంద్రుడి శేష ప్రసాదాన్ని నేను ఎలా తీసుకుంటా, నాకు కష్టం వస్తే నా భర్త అయిన పరమాత్మకి చెప్పుకుంటా, ఆయనే నన్ను రక్షించాలి, నాకు కష్టం వచ్చింది కదా అని ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి సూర్యుణ్ణి అడుగుతానా రక్షించమని, లేదు లేదు నా భర్త శ్రీమన్నారాయణుడు, ఆ భర్తనే నేను అడుగుతా నన్ను రక్షించమని, ఆ భర్త శేష ప్రసాదమే నేను తీసుకుంటా, ఆయనకే నేను భార్యను కాబట్టి, ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడికే నేను అనన్యారం శేషభూతుణ్ణి కాబట్టి కదా. మరి తన వాళ్ళందరూ ఇతరులు,
ఇంద్రుడి ప్రసాదం తింటాను అంటే ఎట్లా, ఇంద్రుణ్ణి ఆరాధిస్తాను అంటే ఎట్లా, భర్తకి బాధ కలగదా? అందుకుగా కృష్ణ ఏమన్నాడు అంటే, లేదు నాన్నగారు, మనకు రక్షకము గోవర్ధనగిరి పర్వతము, పర్వతాన్ని ఆశ్రయిద్దాం, పర్వతానికి పూజలు చేద్దాం, పర్వతానికి ఆరగింపులు చేద్దాం అని చెప్పాడు కృష్ణయ్య. నందుడికైతే కొంచెం భయమే వేసింది. లేదు కన్నా, ప్రతి సంవత్సరము ఇంద్రుడికే కదా మనం పూజ చేస్తున్నాం, ఇంద్రుడికి కోపం వస్తే అని ఒక ప్రశ్న చెప్పాడు నందుడు. నందుడేమైనా అటు ఇటుగా ఉన్నాడేమో కానీ పెద్దలందరినీ పిలిచాడు, మంత్రులందరినీ నందగోపుడు. మంత్రులందరూ ఏమన్నారో తెలుసునా, మరి మాట్లాడకుండా కన్నని ఏం చెప్తే అది విందాం అన్నారు మంత్రులు. సరే అన్నాడు నందగోపుడు. అందరూ కలిసి గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వచ్చి మేళతాళాలతో చిత్ర చామరాలతో గోవర్ధనగిరి పర్వతాన్ని అర్చన చేస్తూ ఆ గోవర్ధనగిరి పర్వతానికి ఇన్ని ఆరగింపులు చేస్తూ ఉన్నారు. కన్నపిరం అహం గోవర్ధనోస్మి అంటూ ఆయన ఒక్కరే అన్ని ప్రసాదాలు ఆరగించేశాడు కృష్ణయ్య. ఎందుకని, ఈ ప్రసాదాలన్నీ ఇంద్రుడి కోసంగా చేసినవి, నా వాళ్ళు నా ప్రసాదం తీసుకోవాలి తప్ప ఇంద్ర ప్రసాదం తీసుకోకూడదును. ఆయన ఒక్కడే, కన్నన ఒక్కడే ప్రసాదాలన్నీ ఆరగించేశాడు. వచ్చింది కోపం ఇంద్రుడికి, రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఆయప్పాడి మీద. తిరుమంగైమన్నను అనుగ్రహించారు. కన్నపిరాన్ ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించాడు కాబట్టి ఇదిగో ఇప్పుడు వరకు కన్నన్ ఏమని చెప్పాడు, గోవర్ధనగిరి పర్వతమే రక్షకము, గోవర్ధనగిరి పర్వతమే రక్షకము అని చెప్పాడు కదా. చక్రతాళ్వంతో రక్షించవచ్చును ఆయప్పాడి వాసులందరినీ. ఆయప్పాడి వాసులు అడుగుతారు కదా, కన్నా గిరి రక్షకము, గోవర్ధనగిరి పర్వతం రక్షకం అని చెప్పావు కదా, ఇప్పుడు చక్రంతో రక్షిస్తున్నావేంటి, అంటే చక్రతాళ్వాని మనకు రక్షకమా అని అడుగుతారు అని. ఇప్పటి వరకు ఏదైతే రక్షకమని చెప్పాడో ఆ పర్వతాన్ని ఎత్తి రక్షించాడు. ఆ ఎత్తేటప్పుడు ఎలా రక్షించాడు అంటే, మనము మనకు సినిమాల్లో కానివ్వండి, ముఖ చిత్రాలలో కానివ్వండి, ఎలా చూస్తామో విశాలంగా ఉన్న వైపుకి పట్టుకున్నాడు కృష్ణయ్య. అంటే పైనంత కొండ ఉన్నది, విశాలమైన ప్రదేశంలో చిటికిన వేళ్లతో కన్నన్ కొండనెత్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎలా పట్టుకున్నాడు కృష్ణయ్య గోవర్ధనగిరి పర్వతాన్ని అంటే, చూడండి ఉదాహరణ, వర్షం పడుతున్నప్పుడు మనం గొడుగు పట్టుకుంటాం. ఆ గొడుగు ఎలా ఉంటుంది, ముందు కాడలాగా పట్టుకోవడానికి సన్నగా కాడ ఉంటుంది, ఆ సన్నని కాడ పట్టుకుంటాం మనం. పట్టుకుంటే పైన విశాలమైనది ఉంటుంది కదా. అలాగే మన కృష్ణయ్య కూడా కొండని తిప్పి పట్టుకున్నాడు. ఇప్పటి వరకు భూమి మీద విశాలమైన పర్వతం ఉన్నది, పైన బొడుపులా ఉంది. ఇప్పుడు కన్నన్ ఏం చేశాడు, ఆ పర్వతాన్ని పైకెత్తి ఆ బొడుపుగా పైన ఉన్నది దాన్ని పట్టుకున్నాడు చేతులతో, కొండ తిప్పాడు అనమాట. ఇప్పుడు మనం గొడుగు ఎలా పట్టుకుంటాము, కింద కాడ లాంటి దాన్ని మనం చేతులతో ఎలా పట్టుకుంటాము, పైన విశాలంగా నల్లటి వస్త్రంతో ఎలా అయితే గొడుగు ఉంటుందో అలాగే కన్నన్ ఆ పైన బొడుపు లాంటి దాన్ని ముందు పట్టుకున్నాడు తిప్పి. అది తిప్పగానే ఆ పర్వతం మీద ఉన్నవన్నీ జారి కింద పడ్డాయట. అలా ఆ పర్వతాన్ని పట్టుకున్నాడు మన కృష్ణయ్య. ఇప్పుడు గోపకులు, గోపికలు ఏమనుకుంటున్నారు, ఇదిగో గోవర్ధనగిరే మనకు రక్షకమని చెప్పాడు కదా కృష్ణయ్య, ఇదిగో ఈ పర్వతమే రక్షకము, ఈ పర్వతమే రక్షకము అని అనుకుంటున్నారట. అదే అగ్నినే కురిపిస్తే ఇంద్రుడు అగ్నినే పట్టుకునేవాడు కన్నన్ 7 రోజుల పాటు, అదే నీటి వర్షాన్ని కురిపిస్తే పెద్ద సముద్రాన్ని ఎత్తేవాడు కృష్ణయ్య. ఇంద్రుడు రాళ్ల వంశాన్ని కురిపించాడు కాబట్టి పెద్ద కొండని ఎత్తి పట్టుకుని రక్షించాడు. కల్లెడుత్తు కల్మారి కాతా ఎన్నుం అని తిరుమంగైమన్నను అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు వ్యాఖ్యానంలో కూడా పెరియవాచ్యాన్ పిళ్ళై చాలా అద్భుతంగా అనుగ్రహించారు. పర్వతం రక్షకమన్నాడు కాబట్టి ఆ పర్వతంతోనే రక్షించాడు మన కృష్ణయ్య అని పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో. అయితే ఎవరైనా ఎన్ని పాటలు పడతారా మనల్ని రక్షించటానికి. కన్నన్ 7 రోజుల పాటు 7 సంవత్సరాల చిన్న బాలుడు పెద్ద పర్వతాన్ని ఎత్తి రక్షించాడు. ఆ వైభవాన్ని తలుచుకుని తిరుమంగై మన్నన్ మనసు శిథిలం అవుతోందట. మనల్ని రక్షించటానికి ఇన్ని పాటలు ఎవరైనా పడతారా అండి, ఎవ్వరు పడరు. మన సొంత వాళ్ళు కూడా మనల్ని రక్షించడానికి ఇన్ని పాటలు పడరు. మనకి జ్వరం వచ్చింది,
ఒకరోజు అంటారు అయ్యో పాపం జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అని, ఆ జ్వరం తగ్గట్లేదు. వారం రోజులైనా జ్వరం ఉంది, 10 రోజులైనా జ్వరం ఉంది, 12 రోజులైనా జ్వరం ఉంది. మొదటి 2 రోజులు చెప్తారు అయ్యో జ్వరం అయ్యో జ్వరం అని పక్కనే ఉండి సేవలు చేస్తారు. 1 నెల రోజులు జ్వరం ఉందనుకోండి మన పక్కన ఉంటారా? అయ్యో అయ్యో అంటారా? ఎప్పుడు జ్వరంతోనే ఉన్నారులే, పర్వాలేదులే, ప్రతి నిత్యం నేను పేషెంట్ అవుతున్నాను వాళ్లకు చేసి చేసి అని మన వాళ్ళే అనుకోరా? ఎవరు ఇలా సత్తమై మనల్ని రక్షిస్తారు? ఎవరు శిథిలమవుతారు మనల్ని రక్షించడానికి? ఎవరు పాట్లు పడతారు? ఎవరు పాట్లు పడరు మన కోసంగా. మన కష్టం మనమే అనుభవించాలి. మన కష్టం పోగొట్టేవాడు పరమాత్మ. అది భర్తయా, భార్యయా, పిల్లల, అత్తామామల, తల్లి తండ్రుల, బంధువుల, ఎవరు రక్షించలేరు. మన పాటలు మనమే పడాలి. కానీ మన పాటలు పోగొట్టేవాడు, మన కష్టాలను తీర్చేవాడు పరమాత్మ. అలాగే ఇప్పుడు వారం రోజుల పాటు పర్వతమెత్తాడే పర్వతమెత్తాడే, సుకుమారమైన చిటికిని వేలే సుకుమారమైన శ్రీహస్తముతో వారం రోజుల పాటు పర్వతాన్ని ఎత్తాడే, మన కోసం ఇన్ని పాటలు పడుతున్నాడే కన్నా తానేమనుకోలా, నేను ఇన్ని పాటలు పడుతున్నాను, నా బిడ్డలనేక నేను రక్షించుకునేది అని ఆనందంగా రక్షిస్తున్నాడు కన్నన్. కానీ తిరుమంగయ్యమన్నన్ మనసు మాత్రం శిథిలమైపోతోందట, బాధపడిపోతున్నారట తిరుమంగయ్యమన్నన్. 7 సంవత్సరాల పిల్లాడెత్తాడే, అందులో వీళ్ళంతా కూడా భయపడుతున్నారట. ఎవరు మన కృష్ణయ్య? ఇంత పెద్ద కొండనెత్తి రక్షిస్తున్నాడే, దేవనా, గంధర్వనా, యక్షనా, ఎవరు కృష్ణయ్య, ఎవరు కృష్ణయ్య అయ్యి ఉంటాడు అని వీళ్ళందరూ అలానే చూస్తున్నారట కన్నన్ని, లోపలికి వెళ్ళకుండా. కన్నన్ అన్నాడు కదా, మీరు సందేహ పడుతున్నారు కదా నన్ను, యక్షున్నా, గంధర్వున్నా, దేవన్నా సందేహ పడుతున్నారు కదా, మీరు సందేహ పడితే కొండ కింద పెట్టేస్తాను. నేను మీ వాడినే, మీలో ఒకనే, మీ నవనీత చోరునే, మీ నల్ల నలయ్యనే, మీ నందమూరి కుమారునే, మీ యశోదానందుడే, మీ నవనీత చోరునే, మీ వాడిని, మీలో ఒకణ్ణి, అలా అనుకోలేదా, కొండ కింద పెట్టేస్తాను అన్నట్ట కృష్ణయ్య. సరే కన్నన్ ఎవరైతే మాకేమిటి, దేవనైతే మాకేమిటి, దేవాది దేవుడైతే మాకేమిటి, మా పిల్లాడు మా కృష్ణయ్య, మా పిల్లాడు, మా పిల్లాడు కృష్ణయ్య, మా స్నేహితుడు, మా ప్రియుడు, నా భర్త, నా పిల్లాడు అంటూ అందరూ ఆ కొండ కిందకు వచ్చారట. గోపకులు, గోపికలు, గోవులు, దూడలు, ఎవరైతే కృష్ణయ్య, మా పిల్లాడు, మాకు రక్షకుడు, మా పిల్లాడు, మాలో ఒకడు చాలు కృష్ణయ్య అని ఆనందంతో వచ్చారట కన్నన్ దగ్గరికి. అలా అప్పుడు ఇప్పుడు ఆళ్వార్లు ఈ చరిత్రలు ఎందుకు అనుగ్రహిస్తున్నారు, అప్పుడప్పుడు పాశురాలలో ఈ చరిత్రలు ఎందుకు, ఇప్పుడు గోవర్ధనగిరిని ఎత్తిన వైభవాన్ని ఎందుకు తలుస్తున్నారు కులశేఖర పెరుమాళ్, దేవకి భావనతో ఏమని చెప్పాడు కన్నన్? గోవర్ధనగిరి పర్వతం ఎత్తేటప్పుడు ఎవరు లోపలికి రాకపోతే మీలో ఒకణ్ణి, అనుకోకపోతే నేను కొండ కింద పెట్టేస్తాను అన్నాడా? అలాగే భగవద్గీతలో శాస్త్రాలలో ఏమని అనుగ్రహించాడు, ఎవరైతే శరణాగతి చేస్తారో వారికే మోక్షం అన్నాడు. ఎవరి దగ్గరైతే కర్మజ్ఞాన భక్తులు ఉన్నాయో వాళ్ళని రక్షిస్తా అన్నాడే కన్నన్. అప్పుడేమో ఒకలాగా ఇప్పుడేమో ఒకలాగానా, నన్ను మీలో ఒకరిని అనుకుంటే మిమ్మల్ని రక్షిస్తా, ఏమిటి అర్థము? అందుగా నాయనార్లు పల్పిరప్పాయ్ ఒలివరుం జనిగల్ అని అనుగ్రహించారనమాట. ఏమి, ఎన్ని అవతారాలు ఎత్తినా నేను మీలో ఒకన్నే అని ఆశపడుతున్నాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఆ స్వామియే, ఆ గోవర్ధనగిరిదారియే మనకు రక్షకము. అలాగే తిరుమట్ సెప్పిరాన్ కూడా, నానున్నై ఎన్నియలేన్ నారణనే, నానున్నై ఎన్నియలేన్ కండాయ్ నారణనే, నీ ఎన్నై ఎన్నైని. గోవర్ధనగిరి చరిత్ర నుంచి మనం ఏం తెలుసుకోవాలి, మనలో ఒకడు మన ఆపదలు పోగొట్టేవాడు మనకు రక్షకుడు అని తెలుసుకోవాలి గోవర్ధనగిరి పర్వత వైభవము ద్వారా. ఇప్పుడు ఈ వైభవం ఎందుకు చెప్పారు కులశేఖర పెరుమాళ్? దేవకీకిను ఈ గోవర్ధనగిరి చేస్తుటకు ఏమిటి సమన్వయము? కన్నా, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించేవే, మరి నన్నెందుకు రక్షించలేదు కన్నా? ఊరు వారందరినీ రక్షించేవే, మరి కన్న తల్లి తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినావే కన్నా, ఊరు వారందరి కోసంగా గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రక్షించేవే,
నన్ను రక్షించటానికి ఒక గోవర్ధనగిరి పర్వతం ఎత్తక్కర్లా, నీ దివ్యమంగళ విగ్రహం సేవింప చేస్తే చాలు. అందరినీ రక్షించావు, ఒక ఊరు వారందరినీ రక్షించావు, తల్లి దగ్గరకు రాలేదే, తల్లిని రక్షించలేదే, ఏం లాభము కన్నా అంటున్నారన్నమాట ఇప్పుడు దేవకి పిరాటి. కులశేఖర పెరుమాళ్ళ అభిప్రాయం ఏమిటి ఈ కథ వల్ల? అందరినీ రక్షించిన వాడు తల్లిని రక్షించలేదే. ఇప్పుడు బాధ కదా, దేవకి పులంబియ పులంబల్, దేవకి బాధ పడుతోంది కన్ననికి దూరమై, అందుకుగా ఈ వైభవాన్ని అనుగ్రహించారు ఇప్పుడు మన కులశేఖర పెరుమాళ్. అలా అద్భుతంగా గోవర్ధనగిరి పర్వత వైభవాన్ని అనుగ్రహించారు. కొన్నినాల్ కుడై కవిత్తదం ఇడయరుం పశుక్కళం తొలయంబడియాగ ఇంద్రన్ కల్వర్షమాగ వర్షిత్త పడియాలే మలయై ఎడుత్తు కుడయ్యాగ ధరిత్తదుం. తర్వాత రెండవ వైభవం కోలక్కురవై కోత్తదుం. అద్భుతంగా మన కన్నన్ ఆ రాసక్రీడ చేయడం, ఆ రాస మండలము రాసక్రీడ ఎలా చేశాడు, వేణుగానం ఎలా చేశాడు, ఆ కోలక్కురవై కోత్తదుం, చాలా అద్భుతంగా ఆ కోలక్కురవై కోత్తదుం వేణుగానము చేశాడట కృష్ణయ్య. రాస మండలంలో రాస ఆడాడట, అలా ఎలా రాస ఆడాడు, ఎలా అలంకరించుకుని వేణుగానము చేశాడు, ఎలా రాస మండలంలో గోపికలతో ఏ విధంగా రాస ఆడాడో ఆ వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాము. ఆ పాసుర అనుసంధానం కున్నినాల్ కుడైక విత్తదుం కోలక్కురవై కోత్తదుం కుడమాట్టుం కన్నినాల్ విలవు ఎడిందదుం కాలాల్ కాళియంతలైమిదిత్తదుం ముదలా వెన్నిసేర్ పిల్లై నల్విలయ్యాట్టుం అనైతిలుం అంగు ఎన్నుళ్ళం ఉల్ కుళిరా ఒన్నుం కండిడప్పెత్తిలే నడియే కానుమారు ఇని ఉండిలెన్ అరుళే. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం, పెరియవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.